హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మీరందరూ కూడా మనం పంపించినటువంటి చాలామంది బుక్స్ కావాలనేసి రిక్వెస్ట్ మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ వీడియో కింద లింక్ పెట్టాం, దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చాలామంది, సార్ మేము రెగ్యులర్ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కొద్ది రోజులు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. మన వీడియోస్ని కొత్తగా వచ్చిన వాళ్ళే కాకుండా మామూలుగా ఆల్రెడీ ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నాం అనేసి మెసేజ్ పెడుతున్నారు. మేము ఆల్రెడీ ట్రేడింగ్లో ఉన్నాం సార్, మాకు ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు చెప్పిన తర్వాత క్లియర్గా అర్థమైంది. డైలీ మేము కూడా మంత్లీ ఇంతని మా యొక్క ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అమౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్లోకి పెట్టడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాము. కానీ ట్రేడింగ్లో కూడా మాకు కూడా ఏదైనా టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. చాలా నెలల నుంచి, ఒక 7-8 నెలల నుంచి కరోనా దగ్గర నుంచి కూడా మేము ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయ్యాము. కానీ ట్రేడింగ్లో మేము కరెక్ట్గా చేయలేకపోతున్నాం సార్. ఏదో ఒక రోజు లాభం వస్తే, ఒక రోజు నష్టం వస్తుంది, 2-3 రోజులు నష్టం వస్తుంది. కానీ దాన్ని ఏ విధంగా నేర్చుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మీ యొక్క బుక్స్ని రీసెంట్గానే తీసుకున్నాం మేము, అవి చదువుతున్నాం సార్ అని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే, ట్రేడింగ్ కూడా ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ప్రాక్టీస్ చేయడంలో అంటే ఇది కాస్ట్లీయెస్ట్ గేమ్ అయిపోతుంది ఇది, ఎందుకంటే చాలా డబ్బులు నష్టపోతూ ఉంటారు. కానీ ఒకప్పుడు ఆ విధంగా జరిగేది, కానీ ఇప్పుడు అలాగే నష్టపోవాల్సినటువంటి అవసరం లేదు. యాక్చువల్గా పేపర్ ట్రేడింగ్ చేయడానికి కొన్ని యాప్స్, చాలా బ్యూటిఫుల్ యాప్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో, టెలిగ్రామ్, ఇప్పుడు అందరికీ టెలిగ్రామ్ ఉంది, ఆ టెలిగ్రామ్లోనూ నిఫ్టీ మాస్టర్ అని టెలిగ్రామ్లో మీరు టైప్ చేస్తే ఒక 60,000 మెంబర్స్ ఉన్న ఒక గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవుతే అక్కడ నేను మీకు ఈ పేపర్ ట్రేడింగ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక యాప్ని అందులో అవైలబుల్ చేశాను. ఫ్రంట్ పేజ్ అన్న ఒక యాప్లో చాలా అద్భుతమైనటువంటి పేపర్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది. దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో, నిఫ్టీ మాస్టర్ అనే టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ చేశాము. మీరు దాంట్లో ఒక క్లిక్ నొక్కితే మీకు రిజిస్టర్ అయ్యి మీకు ఒక సఫిషియంట్ అమౌంట్ తోటి వర్చువల్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అది. దాంట్లో మీరు ఒక 1 వీక్ 2 వీక్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయడానికి కూడా మీకు ఏ స్టాక్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఆర్డర్స్ ఎలా పెట్టాలి, బై ఆర్డర్, బయింగ్ చేశాము, బై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, సెల్ ఆర్డర్ పెట్టాలి. చాలా వరకును సెల్ ఆర్డర్ పెట్టడం అన్నది, బై చేసిన తర్వాత మార్కెట్ అక్కడ ఉడుకు వచ్చిన తర్వాత మనం సెల్ చేయలేము, ముందుగా ఆర్డర్ పెట్టలేమేమో, ఇలాంటి అపోహలు అన్నీ కూడా ఉంటాయి. వీటి అన్నింటికి కూడాను బై ఎలా చేస్తున్నాము, సెల్ ఎలా చేయాలి, బై చేసినప్పుడు మార్కెట్ రేట్ పెట్టాలా, లేకపోతే లిమిట్ ఆర్డర్ పెట్టాలా, ఎలా తీసుకోవాలి బై, ఒకవేళ లిమిట్ ఆర్డర్లో మనం అనుకున్నప్పుడు మార్కెట్లో క్యాచ్ చేయలేకపోతే ఆ ఆర్డర్ని ఎలా మాడిఫై చేయాలి, తర్వాత బై చేసిన తర్వాత మనం సెల్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, సెల్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత బై చేసాం కాబట్టి సెల్లింగ్ స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షేరు, 400 రూపాయలు ఉన్న షేర్ మనం బై చేసాము, బై చేస్తే 415 రూపాయలు ఇస్తే అమ్ముదాం అనుకున్నాము, అంటే సెల్ ఆర్డర్ పెడతాము. ఒకవేళ ఇది 392 రూపాయల కన్నా కిందకు వస్తే నేను నష్టపోవడానికి ఇష్టం లేదు నాకు, అక్కడ 392 దగ్గర ఒక స్టాప్ లాస్ ఆర్డర్ని కూడా ప్లేస్ చేసుకుంటాం. ఎలా బై చేసాం కాబట్టి సెల్లింగ్ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకుంటాం. ఆ సెల్లింగ్ స్టాప్ లాస్ ఆర్డర్ ఎలా పెట్టాలి, యాక్చువల్గా మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ రకమైనటువంటి వీడియో లేక ఎలా ట్రేడ్ చేయాలని చెప్పే లేక పాపం చాలామంది కొత్త వాళ్ళందరూ కూడా కాల్ చేయడం, వాళ్ళందరికీ కూడా మనం టీమ్ యోర్లోనో లేకపోతే మన దీంట్లోనూ మనం దగ్గరుండి మనం చూపించి ఈ విధంగా ట్రేడ్ చేసుకోవాలి సార్, ఈ విధంగా ట్రేడ్ చేసుకోవాలి సార్ అని మనం వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది దాని మీద ట్రేడ్ చేసుకోవడం విధానం తెలియక రియల్ మార్కెట్లో ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా, నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడాను ఆ విధమైనటువంటి స్ట్రగుల్ లేకుండా నిఫ్టీ చాచా అనే యాప్లో మీరు ఇంకొక బెనిఫిట్ అయిన ఏంటంటే, ఇటీవల కాలంలో నేను రిలీజ్ చేసినటువంటి ఒక యాప్ ఉంది, నిఫ్టీ చాచా దాని పేరు. నిఫ్టీ చాచా యాప్ను కానీ డౌన్లోడ్ చేసుకోగలిగితే అందులో మీకు ఈ వీడియో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, సెల్ చేసిన తర్వాత మనం బై చేసిన తర్వాత మనం ఏ విధంగా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, షార్ట్ సెల్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఒకవేళ మనం చేసినటువంటి ఆర్డర్ను 400 రూపాయల దగ్గర బై చేసింది, 415 వరకు వెళ్ళకపోయినా 412 దగ్గర ఉంటే మనం ఇమీడియట్గా బుక్ చేయాలనుకుంటే ఆర్డర్ని ఏ విధంగా మాడిఫై చేసి బుక్ చేసుకోవాలి, ఇట్లాంటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వీడియోలో, హౌ టు ట్రేడ్, మనం ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, స్టాప్ లాస్ ఆర్డర్ ఎలా పెట్టాలి, ఆర్డర్స్ని ఎలా మాడిఫై చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ తెలియకపోతే ఒక్కొక్కసారి మీరు చాలా అధికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్గా బెంగళూరు నుంచి
మన క్లాస్కి విజయవాడ మన క్లాస్కి వచ్చిన అతను కథను యాక్చువల్గా స్టాప్ లాస్ ఆర్డర్ తెలియక అతను ఒకే ట్రేడ్లో 2 లక్షలు కూడా నష్టపోవడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే అందుకని మీరు ముందు ఆర్డర్ ప్రాక్టీస్ ఆర్డర్స్ ఎలా పెట్టాలన్నది ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మీరు రియల్ మార్కెట్లోకి రండి. ఈ ప్రాక్టీస్ చేయడానికి సంబంధించినటువంటి యాప్ని అవైలబుల్ చేశాను మీకు ఫ్రంట్ పేజ్లోను. ఆ ఫ్రంట్ పేజ్ కాకుండా మీరు కాల్స్ కానీ లేకపోతే ఈ ఆర్డర్స్ ఎలా పెట్టాలన్న వీడియో చూడడానికి నిఫ్టీ చాచా ఉంది. అట్ ద సేమ్ టైం మన ఈ మన వ్యూవర్స్ అందరికీ కూడా చాలా నామినల్ ప్రైస్లో ఉన్నాయి. మీకు ఒక డైలీ 2 accurate calls నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. అవి చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఆ ట్రేడింగ్ చేసే విధానం గట్ట తెలిస్తే అప్పుడు ఫ్యూచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా సరే మన మార్కెట్లో ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలో తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఈ మార్కెట్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ కొలిది మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఆ ప్లాట్ఫామ్ మీద మీరు ఓపెన్ చేసుకుని ఎలా బై చేయాలి ఎలా సేల్ చేయాలి అన్నది నేర్చుకోగలిగితే మీరు దీని ద్వారాను మనకు మార్కెట్లో రేపు భవిష్యత్తులో మీరు ఏదన్నా ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకున్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఒక 1 వారం రోజుల పాటు ఏదైనా మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఏ స్టాక్లో పెట్టాలనుకున్నప్పుడు ఏ స్టాక్ బాగుందో మనకి కొద్దిగా మనం చదువుకున్న దాని మీద తెలిసిన దాని మీద ఈ 10 రోజులు ఈ 15 రోజులు ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉందని నేను టెలిగ్రామ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ లేకపోతే నిఫ్టీ చార్జ్ యాప్లో కానీ ఎక్కడన్నా బై అండ్ హోల్డ్ అని ఇస్తే ఆ బై అండ్ హోల్డ్ అన్న దాంట్లో ఒక 1 వారం రోజులు జర్నీ చేస్తే మీకు ఒక 3% నుంచి 5% వరకు అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా నేను స్టాక్స్ని స్వింగ్ ట్రేడింగ్ కోసం కానీ ఇంట్రాడే కోసం ట్రేడింగ్ కోసం కానీ రికమెండ్ చేసే స్టాక్స్లో అద్భుతమైన స్ట్రెంగ్త్ ఉంటేనే మాత్రం ఆ స్టాక్స్ నేను రికమెండ్ చేస్తాను. కాబట్టి మీరు ఐదర్ ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ దేనికైనా సరే మనం రికమెండ్ చేసినటువంటి స్టాక్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళు అయితే నిఫ్టీ చార్చా డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే మీకు దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు నిఫ్టీ చార్చాలో చూడొచ్చు. ఆ నిఫ్టీ చార్చాలో మీకు ఒక ఫ్రెండ్లీ గైడెన్స్ అంతా కూడా మీకు ఏ రోజు ఏ స్టాక్ ఎలా ఉంటుంది అన్నది అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మన ప్రేక్షకులకి ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను కింద ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు నిఫ్టీ చార్చాలోకి వెళ్తే అక్కడ మీకు డైలీ ఒక 2 స్టాక్స్ని అవైలబుల్ అయ్యే విధంగా ఒక చిన్న ట్రేడర్స్ అందరు చిన్న ట్రేడర్స్ కూడా ఏ విధంగా ట్రేడ్ చేసుకుని స్మాల్ అమౌంట్స్ ద్వారా కూడా మీ దగ్గర ఉన్న అమౌంట్ భారీ స్థాయిలో 1 లక్షలో లేకపోయినప్పుడు కూడా తక్కువ అమౌంట్తో కూడా మీరు ఆ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే మీరు తెలుసో తెలియకో ఈ కరోనా టైంలో ట్రేడింగ్ వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఈ ట్రేడింగ్ గురించి టెక్నిక్స్ గురించి అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది ది బెస్ట్ పార్ట్ అని అందరికీ చెప్తున్నాం. మీరు ఎంత పెద్ద ట్రేడర్ అయినప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక పార్ట్ కింద ఉపయోగించుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే ఆల్రెడీ ట్రేడింగ్లో మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం సార్, మాకు ఎంతగానో తెలిసింది, దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం, ఇంకా సిస్టమేటిక్గా నేర్చుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి మాత్రం నేను ఏదైతే ఈ పేపర్ ట్రేడింగ్ దానికి సంబంధించింది ఫ్రంట్ పేజ్ యాప్ అవైలబుల్ చేశానో ఆ దాంట్లో మీరు 1 or 2 weeks ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేయడానికి సరిపడగా ఆ స్టాక్స్ని ఏ స్టాక్స్ని కొనాలి, ఏ స్టాక్స్ని మీరు ఎక్కడ బుక్ చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి సంబంధించినటువంటి ఆ కాల్స్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ కాల్స్ని మీరు యూటిలైజ్ చేసుకుని ఈ 1 మంత్ కూడా నేను డైలీ 2 కాల్స్ మీ అందరికీ కూడా ఇస్తాను. కాబట్టి నిఫ్టీ చార్చా యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు దాంట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ అందులో ఒక వీడియో ఎలా బై చేయాలి ఎలా సెల్ చేయాలి అన్న వీడియోని మీరు కానీ మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే మీకు డైలీ ఈ 2 కాల్స్ని డైలీ మీకు దీంట్లో ఉన్నటువంటి బ్యూటీ మీకు ఆ రోజున టేక్ ఆఫ్ అయ్యే కాల్స్ని నేను మీకు అవైలబుల్ చేస్తాను. కాబట్టి మ్యాక్సిమం మీరు 80-90% ప్రాఫిటబుల్గానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకుంటే ఈ కొత్తగా ట్రేడింగ్ మొదలైన వాళ్ళందరికీ కూడా మనం ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుందని ఉద్దేశిద్దని నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ.